హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను మన ఓఎఫ్సి అపాయింట్మెంట్, అంటే మన బయోమెట్రిక్స్ రోజు ఏమవుతుంది, మనం ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోపోవాలి, అసలు ప్రాసెస్ ఎట్లుంటుందో మొత్తం చెప్తా. నా బయోమెట్రిక్స్ అపాయింట్మెంట్ హైదరాబాద్ లైన్ ఉండే, లొకేషన్ మీ కూడా కొన్ని క్లిప్స్ రికార్డ్ చేసిన, ఈ వీడియోలో అవసరం పడ్డప్పుడు చూపిస్తా. ఫస్ట్ ముచ్చట కావాల్సిన డాక్యుమెంట్స్ DS-160 కన్ఫర్మేషన్, CGI పోర్టల్ ది అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ అండ్ పాస్పోర్ట్, ఈ మూడు మ్యాండేటరీ. నెక్స్ట్ CGI పోర్టల్ ది పేమెంట్ ప్రూఫ్ లేదా ఫీ రిసీట్, యాక్సిస్ బ్యాంక్ లో కడితే యాక్సిస్ బ్యాంక్ ది, ఆన్లైన్ లో కడితే ఆన్లైన్ రిసీట్. నెక్స్ట్ సెవిస్ ఫీ రిసీట్. నెక్స్ట్ I-20. ఈ మూడు ఆప్షనల్, బట్ తీసుకోవతే మంచిది. ఈ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ తోని వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అడగొచ్చు. ఈ డాక్యుమెంట్స్ అన్నిటివి సింగిల్ సింగిల్ జిరాక్స్ కాపీ తీసుకోపోతే సరిపోతుంది. పాస్పోర్ట్ ఒక్కటి ఒరిజినల్ తీసుకోవాలి. ఈ జిరాక్స్ కాపీలు బ్లాక్ అండ్ వైట్ ఉన్నా కానీ నడుస్తుంది, నేనైతే బ్లాక్ అండ్ వైటే తీసుకోపోయినా. జస్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ DS-160 కన్ఫర్మేషన్ పేజ్ లా గానీ, అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ పేజ్ లా గానీ, లేదంటే ఇంకేదన్నా బార్ కోడ్ లాంటివి గానీ అండ్ ఫోటోలు లాంటివి ఏమన్నా ఉంటే మంచిగా ప్రింట్ అయ్యేటట్టు చూసుకోండి. కొంతమంది కలర్ జిరాక్స్ తీసుకుంటే కొంచెం ప్రింట్ మంచిగా వస్తుంది కాబట్టి అదే తీసుకోబోమంటారు. ఇట్లా అన్ని 6 డాక్యుమెంట్స్ ని ఇట్లా ఒక ఫైల్ లో తీసుకోపోయినా. నెక్స్ట్ ఈ హైదరాబాద్ ఓఎఫ్సిది లొకేషన్ ఎక్కడ అంటే, ఎగ్జాక్ట్ మన రసూల్పురం మెట్రో స్టేషన్ కిందనే ఉంటది. నా ఓఎఫ్సి అపాయింట్మెంట్ జూన్ 1 రోజు ఉండే, మన వికాస్ గాంధీ కూడా అరౌండ్ అదే టైం కొన్ని ఉండే. ఇక వాడు నేను ఇద్దరం మెట్రో కోసము తార్నాక మెట్రో స్టేషన్ కి పోయినాం. ఒక 5 మినిట్స్ లో అట్లా ట్రైన్ వచ్చేసింది. ఎక్కినాక అరౌండ్ 15 మినిట్స్ లో రసూల్పుర స్టేషన్ కి రీచ్ అయిపోయినుండే. రసూల్పురం మెట్రో అంటే టువర్డ్స్ బేగంపేట్ సైడ్ మెట్లు దిగంగానే గౌరా ప్లాజా అని చెప్పేసి ఒక బిల్డింగ్ అనిపిస్తుంది. ఆడనే సిటీ బ్యాంక్ కూడా ఉంటది. ఆ బ్యాంక్ పక్కన ఇట్లా ఒక గేట్ ఉంటది. యాక్చువల్ గా గేట్ లోపల నుండి స్ట్రైట్ వెళ్ళిపోతే ఇంకొక చిన్న రోడ్ వస్తుంది. అక్కడ నుండి లెఫ్ట్ తీసుకోగానే మన ఓఎఫ్సికి డైరెక్ట్ ఎంట్రీ ఉంటది. ఆ గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్ మంచోడు అయితే లోపలికి పంపిస్తాడు, లేకపోతే ఏం చేస్తాం మొత్తం తిరిగి పోవాలి. ఇట్లనే స్ట్రైట్ వెళ్ళిపోతే ఆడ లెఫ్ట్ కు ఒక గల్లీ వస్తుంది. అట్లా గల్లీ నుండి స్ట్రైట్ పోయి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. సో ఇట్లా లెఫ్ట్ తీసుకున్న గల్లీలా అట్లనే స్ట్రైట్ గా పోతే గౌరా గ్రాండ్ అని ఒక బిల్డింగ్ ఉంటుంది. మన ఓఎఫ్సి ప్రాసెస్ అంతా ఇంట్లోనే అవుతుంది. లోపలికి ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, బ్యాగ్స్ ఇవన్నీ నాట్ అలౌడ్. దానికోసము మన ఓఎఫ్సి గల్లీలోనే ఇట్లా ప్రైవేట్ లాకర్స్ కొన్ని ఉన్నాయి. ఒకవేళ మీ దగ్గర ఇట్లాంటివి ఏమైనా సామాన్లు ఉంటే 100 రూపాయలు ఇచ్చి ఇక్కడ లాకర్లలో మీరు పెట్టుకోవచ్చు. ఈడ నా స్లాట్ అయిపోయిన గంట సేపటికి వికాస్ గాన్ స్లాట్ ఉండే, సో నేను లాకర్లు ఏం తీసుకోలేదు. నెక్స్ట్ ఈడ మన ఓఎఫ్సిది ప్రాసెస్ ఎట్లుంటుందంటే, నా కేసులా నా స్లాట్కి ఒక 15 నిమిషాల ముందట్లా నన్ను గేట్ లోపలికి రానిచ్చిండ్రు. ఒకవేళ మీరు ముందే వస్తే అప్పటి వరకు గేట్ బయట ఎండలో నించోవాలి. సో ఇట్లా 15 మినిట్స్ ముందు ఒక సెక్యూరిటీ గార్డు మన అపాయింట్మెంట్ టైం చూసేసి లోపలికి పంపుతాడు. ఎంటర్ కాగానే ఇంకొక సెక్యూరిటీ గార్డు మన DS-160 కన్ఫర్మేషన్, అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ అండ్ పాస్పోర్ట్ ఈ మూడింటిని చేతిలో పట్టుకొని ఒక లైన్లో నించోమని చెప్తాడు. నెక్స్ట్ ఇక లైన్ కొంచెం కొంచెం ముందలు పోతుంది. లాస్ట్కి ఒక్కొక్కరిని డోర్ లోపలికి పంపిస్తారు. మీ టర్న్ వచ్చి లోపలికి పోగానే ఒక నార్మల్ సెక్యూరిటీ చెక్ అవుతుంది. తర్వాత మన 3 డాక్యుమెంట్స్ తీసుకొని అన్ని డాక్యుమెంట్స్ డీటెయిల్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా చెక్ చేస్తారు. నెక్స్ట్ పక్కనే ఒకరు మన డాక్యుమెంట్స్ అన్ని మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి మన పాస్పోర్ట్ కి బ్యాక్ సైడ్ అట్ట మీద ఇట్లా ఒక స్టిక్కర్ ఇస్తారు. ఆ స్టిక్కర్ మీద మీ DS-160 అండ్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ మెన్షన్ చేసి ఉంటాయి. స్టిక్కర్ వేసి నెక్స్ట్ వేరే రూమ్ లోకి పంపుతారు. ఈ రూమ్ లోకి ఎంటర్ కాగానే ఒక టోకెన్ ప్రింట్ చేసి ఇస్తారు. ఇప్పుడు మనం పోయిన రూమ్ లో ఒక టీవీ కూడా ఉంటుంది. యాక్చువల్ గా లెక్క ప్రకారం ఆ టీవీలో మన టోకెన్ నంబర్ డిస్ప్లే అవుతుంది. మన టర్న్ రాగానే ఆ కౌంటర్ కి పోవాలి. బట్ నేను పోయినప్పుడు నామకే వాస్తే టీవీ అయితే గానీ టీవీ పనిచేస్తలేకుండే. సో ఆ టోకెన్ తీసుకొని అట్లనే లైన్ లో నించున్నా. ఈ రూమ్ లో అరౌండ్ 7-8 కౌంటర్స్ ఉంటాయి. నా టర్న్ రాగానే ఇంకో సెక్యూరిటీ గార్డు నన్ను ఒక కౌంటర్ లాకి పంపించిండు. ఈ కౌంటర్ లా మళ్ళీ మనం ఆ 3 డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఇచ్చినాక ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఏంది అని అడుగుతారు. ఇంగ్లీష్ అనగానే రైట్ సైడ్ గోడకి కొన్ని డిక్లరేషన్ ఇన్స్ట్రక్షన్స్ రాసి ఉంటాయి, అవి చదువుమని అంటారు. నేను చెప్పే ఈ నిజాలే అన్నట్టు కొన్ని పాయింట్స్ ఉంటాయి. అయిపోయినాక ఫోటో కోసం ఒక స్టూల్ ఉంటుంది, కూర్చోమంటారు. మన వెనకాల వైట్ బోర్డ్ లాంటిది ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఫోటో అప్పుడు ఇది మీదికి ఇది కిందికి కాకుండా తల అటు ఇటు కాకుండా స్ట్రైట్ కూసోవాలి. నాకైతే ఫోటో దిగడం రాలేదు, పాపం ఆయనకి మస్తు టార్చర్ కనిపించింది. ఆఫ్టర్ ఫోటో మీ ఫింగర్ ప్రింట్స్ కోసము లెఫ్ట్ హ్యాండ్ 4 ఫింగర్స్ ని ఇట్లా దగ్గరికి పెట్టి స్కానర్ మీద పెట్టమని అంటారు. నెక్స్ట్ సేమ్ అట్లనే రైట్ సైడ్ ఫింగర్స్ ని కూడా ఇట్లా దగ్గరికి పెట్టి స్కానర్ మీద పెట్టమంటారు. తర్వాత ఈ 2 థంబ్స్ ని ఇట్లా దగ్గరికి పెట్టి మళ్ళా స్కానర్ మీదకి పెట్టమంటారు. అయిపోయినాక మన DS-160 కన్ఫర్మేషన్ మీద ఇట్లా ఒక స్టాంప్ కొట్టి మన 3 డాక్యుమెంట్స్ మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడ ప్రాసెస్ ఇంతే, మనం వెళ్ళిపోవచ్చు. ఆ పాస్పోర్ట్ బ్యాక్ సైడ్ అంటించిన స్టిక్కర్ ని అస్సలు తీయొద్దు, ఇంటర్వ్యూ అప్పుడు అది స్కాన్ చేస్తారు. అట్లనే ఆ స్టాంప్ కొట్టిన DS-160 ఫామ్ ని కూడా మనం ఇంటర్వ్యూ అప్పుడు తీసుకోపోవాలి. నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ తో ఒక వీడియో పెడతా, అప్లోడ్ చేసినాక ఆ వీడియోని ఐ బటన్ ఇంకా కింద డిస్క్రిప్షన్ లో పెడతా, అవసరం పడితే చూడండి. అంతే మరి, బాయ్.